అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సిద్ధం సభలు కాకుంటే ఏ సభలైనా పెట్టుకోండి. 10 లక్షలు కాదు, 50 లక్షల మందితో అయినా మీరు సభలు పెట్టుకునే వెసులుబాటు మీకుంది. అది మీ హక్కు, రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు. కానీ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, సో ఈరోజు మీరు ప్రజల్ని, సామాన్యుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ మీటింగు కోసం జాతీయ రహదారి మొత్తం మూసేసి డైవర్ట్ చేసి, సో 100 కిలోమీటర్లు చుట్టేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ప్రయాణికులకు సృష్టించారు. ఈరోజు నేను బెంగళూరులో, మా ఊరికి బయలుదేరమని ఈరోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికీ టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్టాండ్లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం, సో మీరు 100 కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్ళి సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. సో మీలాగా మాకు, మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు సభలు మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? ఈ రోజు 4 అవుతుంది, 3:30 అవుతుంది, నేను ఇక్కడే ఉన్నా. ఈ రోజు 8 గంటలకు ఇంటికి వెళ్తానో తెలీదు. హిందూపురికి 12 గంటలకు వచ్చా, అక్కడ బస్సు కోసం 2 గంటలు వెయిట్ చేశా. మళ్ళీ పావుగోడకు వచ్చా, పావుగోడలో బస్సు కోసం ఇంకా 2 గంటలు వెయిట్ చేస్తున్నా, ఇంకా బస్సు రాలేదు. సో మీరు ప్రజా రవాణా వ్యవస్థని పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకొని, మీ రాజకీయ పార్టీ మీటింగ్ కోసం, మీ వ్యక్తిగత మీటింగ్ కోసం, మీ ఎన్నికల ప్రచార మీటింగ్ కోసం దాదాపు రాష్ట్రంలోని 6 నుంచి 7 వేల ఆర్టీసీ బస్సులు మీ సభలకు తరలించి సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈరోజు. ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ బస్సులను వాడుకుంటుంది. ఎంతవరకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 20 నుంచి 25% బస్సులు మాత్రం వారి పార్టీ మీటింగులకు కావచ్చు, వారి సభలకు కావచ్చు వాడుకుంటారు. కానీ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సులు మొత్తం దాదాపు 6,000 బస్సులు, అంటే 80% బస్సులను మీ మీటింగులకు తరలించి సామాన్యుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కూడా గమనించాలి. మీరు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. అందుకే ఈ జనబలాన్ని నిరూపించుకొని జనాల్ని తోలి, సో బస్సులతో మేమేదో అద్భుతము, మా సభలకు జనాలు వస్తున్నారని మీరు చూపించుకోవడానికి కర్ణాటక నుంచి మనుషులను తోలి అండ్ ఆంధ్ర నుంచి మనుషులను తోలి, సో మొత్తం వ్యవస్థను మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి మీరు మొత్తం మీ సభలకి ఈ విధంగా జనాల్ని పిలుచుకురావడం ఎంతవరకు సమంజసం? మీరు పెట్టుకోండి, మీ సొంత ప్రైవేటు వాహనాలు పెట్టుకోండి, మీ కార్లు పెట్టుకోండి. అవసరమైతే నీ ఆస్తుల నుంచి తీసి ఒక 10 హెలికాప్టర్లు కొనుక్కొని తోలు జనాల్ని. 50,000 మందిని కాదు, 100,000 మందిని తోలు. కానీ ప్రజా రవాణా వ్యవస్థను ఎందుకు మీరు ఇంత మీ ఆధీనంలోకి తీసుకొని సామాన్యుల్ని ఎందుకు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ఒక సామాన్యునిగా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు.